ఈ చెట్టు అంటే కృష్ణయ్యకు ఎంతో ఇష్టమని గ్రంథాలు చెబుతున్నాయి అవును మరి కృష్ణయ్య తనకు అత్యంత ప్రీతిపాత్రమైన రాధమ్మతో ముచ్చట్లాడుకున్నది ప్రేమ కబుర్లు చెప్పుకున్నది ఈ చెట్టు కిందే కదా పైగా గోపికలు జలకాలాడుతుంటే వారి వస్త్రాలన్నీ తీసుకెళ్లి కృష్ణయ్య ఈ చెట్టు మీదే దాచాడని భాగవతం చెబుతోంది అందుకే ఉత్తర భారతంలో ఈ చెట్టును కృష్ణ వృక్షం అంటారు ఇక దక్షిణ భారతంలో దీనినే పార్వతీ వృక్షం అంటారు ఈ చెట్టును పూజిస్తే రోగ నివారణ జరుగుతుంది గ్రహదోషాలు పోతాయి ఈ చెట్టు పువ్వులంటే అమ్మవారికి ఎంతో ఇష్టం సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే ఈ చెట్టు ఈ చెట్టు అమ్మవారి స్వరూపంగా చెప్పడానికి కారణమేంటి హనుమంతుడి పుట్టుకకు మూలం ఈ చెట్టే అని చెప్తారు దీని వెనుకున్న పురాణ కథనమేంటి కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఈ చెట్టు పేరు మీదే ఘనంగా ఉత్సవాలు కూడా చేస్తారు ఆ ఉత్సవం ఏ ప్రాంతాల్లో చేస్తారు ఈ చెట్టు పూలు పూజలకే కాదు చెట్టు మొత్తం ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది ఈ పువ్వులతో అత్తర్లు తయారు చేస్తే దీని కలపను బొమ్మలు చేయడానికి ఉపయోగిస్తారు ఎన్నో రకాల రోగాలకు నివారణగా చెప్తారు ఆధ్యాత్మికంగానే కాదు మరెన్నో రకాలుగా విశిష్టత సంపాదించుకున్న చెట్టు అదే కదంబ వృక్షం ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే కదంబ వృక్షం ఇది సాధారణంగా ఇళ్లలో పెంచుకోవడం అనేది ఉండదు ఎక్కువగా అడవుల్లో పెరుగుతుంది కాశీ మధురై త్రిపురాంతకం మొదలైన ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది ఈ కదంబ పువ్వులు చూసారా గుండ్రంగా బంతుల్లాగా ఉంటాయి ఈ కదంబ వృక్షం శాస్త్రీయ నామం ఆంతోసెఫాలస్ చినెన్సిస్ ఇది ఆకును రాల్చదట ఎప్పటికీ ఆకుపచ్చగానే ఉంటుంది నీడను బాగా ఇస్తుంది నిజానికి కదంబం అనేది సంస్కృత పదం దీనిని అచ్చ తెలుగులో కడిమి చెట్టు అంటారు సరే కదంబ వృక్షానికి ఇంత ప్రాధాన్యత ఎలా వచ్చింది అసలు మన నిత్య జీవితంలో కదంబ వృక్షం స్థానం ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మీరు కదంబ పుష్పాలను ఎప్పుడైనా చూసారా చూస్తే గనక లో నాకు అలాగే ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరి వీడియోలోకి వెళ్ళిపోదామా చెట్టు పుట్ట జంతువులు పక్షులు నీరు నిప్పు ఇలా ప్రతి దానిలోనూ దైవత్వాన్ని చూడడం మన సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగం ఈ నేపథ్యంలో వేప మర్రి తులసి రావి వంటి చెట్లను పూజిస్తూనే ఉంటాం ఒక్కో చెట్టుకు ఒక్కో విశిష్టత ఉంటుంది అందుకే చెట్లలో కూడా దేవుళ్ళని చూస్తాం రావి చెట్టు విష్ణుమూర్తికి ప్రతీకగా భావిస్తాం బిల్వ వృక్షం శివుడికి ఇష్టమైందిగా చెప్తాం ఇలా ఒక్కో చెట్టు ఒక్కో దేవుడికి ప్రీతిపాత్రమైందిగా భావిస్తాం ఈ వరుసలో చెప్పుకోవలసిన మరో ముఖ్యమైన చెట్టు కదంబ వృక్షం కదంబ వృక్షాన్ని రుద్రాక్షాంబ అని కూడా అంటారు అమ్మవారికి కదంబ వనవాసిని అని పేరు లలితా సహస్రంలో ఈ నామం ఉంటుంది కదంబ కుసుమ ప్రియా నమః నమ అని అమ్మవారిని అర్చిస్తూ ఉంటాం కదా కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర కదంబ పువ్వుల వంటి చెవులు కలిగినది కదంబ కుసుమ ప్రియ కదంబ పూలంటే ప్రియమైనది కదంబ వనవాసిని కదంబ వనాలలో నివసించేది ఇలా లలిత సహస్రనామాలలో కదంబ వృక్షం గురించి కదంబ పుష్పం గురించిన ప్రస్తావన ఎన్నోసార్లు వస్తుంది ఈ కదంబ పుష్పం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైంది సాక్షాత్తు అమ్మవారే కదంబ వృక్ష స్వరూపం అని చెప్తారు దీనికి సంబంధించిన కథనం విషయానికి వస్తే పూర్వం గార్ధవాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తీవ్రమైన తపస్సు చేసి ఈ భూమి మీద మనుషులతో జంతువులతో గాని మరణం లేకుండా ఉండాలని వరం కోరతాడు తధాస్తు అంటాడు భోళాశంకరుడు గార్ధపాసురుడు వరగర్వంతో దేవరాజు ఇంద్రుణ్ణి తరిమి కొట్టి దేవలోకాన్ని స్వాధీనం చేసుకుంటాడు దీంతో దేవేంద్రుడు విష్ణుమూర్తిని వెంటబెట్టుకుని పరమేశ్వరుని వద్దకు చేరతాడు శివుని వరం కారణంగా గార్ధభాసురుడు చేస్తున్న అకృత్యాల గురించి చెప్తారు ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు శివుడితో గార్ధబాసురుని సంహరిస్తే నీకు దాసునిగా మారతాను అంటాడు అప్పుడు శివుడు నువ్వు గనక గార్ధబాసురుని చంపినట్టయితే నేనే దాసుడిగా మారతానని విష్ణువుతో అన్నాడట వెంటనే విష్ణువు మోహిని రూపంలోకి మారి అసురుని చంపే ప్రయత్నంలో పడ్డాడు దక్షిణాన ఉన్న గార్ధబాసురుని రాజ్యానికి సమీపంలోని వనానికి వెళతాడు అదే సమయంలో విష్ణువుకి సహాయం చెయ్యాలన్న ఉద్దేశ్యంతో విష్ణువు సోదరి అయిన అమ్మవారు పార్వతీదేవి అందమైన రూపంలో వస్తుంది అమ్మవారి అందానికి ముగ్ధులైన రాక్షసులు ఆమె దగ్గరకు చేరతారు గార్ధబాసురుడు మరోవైపు మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఆకర్షితుడై వెంటపడతాడు దీంతో గార్ధబాసురుణ్ణి ఆకాశంలోకి ఎగరేసి తోడేలు రూపంలోకి మారి సంహరిస్తాడు ముఖం తోడేలు మొండెం మనిషి రూపంలో ఉండి పరమేశ్వరుని వరానికి భంగం కలగకుండా విష్ణుమూర్తి అసురుణ్ణి చంపుతాడు అలా సంహరిస్తున్న తరుణంలో అమ్మవారు కదంబ వృక్షంగా మారి అగ్నిజ్వాలలతో రాక్షసులందరినీ సంహరిస్తుంది దీంతో గార్ధబాసురుని సంహారం జరిగిపోయింది అప్పుడిచ్చిన మాట ప్రకారమే శివుడు రామావతారంలో హనుమంతుడిగా మారి శ్రీరామ బంటుగా సేవలందించాడు ఈ రకంగా హనుమంతుడి జననానికి మూలం ఈ కదంబ వృక్షం అని చెప్తారు ఈ కదంబ వృక్షాలే కల్పవృక్షం అని కూడా శ్రీశంకర భగవత్పాదులు చెప్పారు ఈ కదంబ చెట్టు అత్యంత మహిమాన్వితమైనది ఈ చెట్టు కింద కూర్చుని పార్వతీదేవి నామాన్ని గాని సహస్రనామాలు కానీ లేదా గురువు దగ్గర నుంచి తీసుకున్న ఉపదేశ మంత్రాన్ని కానీ జపిస్తే చాలా త్వరితంగా ఆ మంత్రం లేదా జపం సిద్ధిస్తుందని చెప్తారు ఇక పౌర్ణమి రోజు రాత్రి ఆ చెట్టు కింద కూర్చుని మనసుని అమ్మవారి మీద లగ్నం చేసి సహస్రనామాలు పారాయణం చేస్తే అమ్మ ఎంతో సంతోషిస్తుందని చెప్తారు కేరళ తుళు ప్రాంతాల్లో ప్రజలు ముఖ్యంగా రైతులు శుద్ధ ఏకాదశి నాడు కదంబోత్సవం జరుపుకుంటారు ఆ రోజున కదంబ వృక్షపు కొమ్మను ఇంటికి తెచ్చుకుని పూజిస్తారు ఆ సాయంత్రం ఈ కదంబ పూల రెక్కల్ని బంధువులు స్నేహితులకు పంచుకుంటారు అంటే మనం దసరా ఉత్సవాల్లో దసరా నాడు జమ్మి చెట్టు ఆకుల్ని ఇంటికి తెచ్చుకుని ఆ జమ్మి ఆకుల్ని ఎలా అయితే అందరూ పంచుకుంటారో అలా అన్నమాట ఇక అమ్మవారు కదంబ వనవాసిని కదంబ వనాల్లో ఉంటుంది త్రిపుర సుందరీ దేవి స్థావరం కదంబవనం శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విలసిల్లుతున్న త్రిపురాంతకంలో బాలా త్రిపుర సుందరీదేవి కొలువై ఉంది అక్కడ ఆ ఆలయం దగ్గర ఈ కదంబ వనాలు ఎక్కువగా కనబడతాయి అతి సున్నితంగా రక్తవర్ణంతో ఉండే కదంబ పుష్పాలు అమ్మవారికి మహాప్రీతి కదంబ వృక్షానికి ఓం శక్తి రూపిణ్యై నమ అనే మంత్రంతో పూజ చేసినట్టయితే రోగ నివారణ జరుగుతుందని చెబుతారు పండితులు గ్రహదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పసుపు కుంకుమలు పూలతో అర్చన చేయాలని అలా పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలని చెప్తారు ఇలా చేస్తే రోగ నివారణ జరుగుతుందని కూడా చెప్తారు ఇక కదంబ వృక్షం ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుందని ప్రకృతి వైద్యులు చెబుతారు కదంబకాయల రసం పిల్లల ఉదర కోసం వ్యాధులు తగ్గడానికి ఉపయోగపడుతుంది కదంబ పళ్ళ రసం జ్వరం తగ్గించడానికి అతి దాహానికి తగ్గించడానికి వాడతారు ఈ చెట్టు బెరడు ఆకులు మన శరీరంలో రక్తం స్థాయిలను అదుపులో ఉంచడానికి ఎంతగానో దోహదపడతాయట ముఖ్యంగా ఈ చెట్టు ఆకులు మెథనాలిక్ సామర్థ్యాన్ని కలిగి ఉండడం వల్ల ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి దోహదం చేస్తాయని ప్రకృతి వైద్యులు చెప్తారు సాధారణంగా వయసు పైబడిన కొద్దీ శరీరంలో కేళ్లవాపులు నొప్పి మంట రావడం సర్వసాధారణమే అయితే ఈ విధంగా నొప్పి ఉన్న పై భాగంలో కదంబ ఆకులను ఒక బట్టలో కట్టి నొప్పి ఉన్న ప్రాంతంలో గట్టిగా కట్టడం వల్ల త్వరగా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చని కూడా చెప్తారు ఇక కదంబ వృక్షం ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు అతి వేగంగా పెరుగుతుంది ఈ వృక్షం సుమారు ముప్పై అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది దీని కాండం ఐదు నుండి ఏడు అడుగుల లోపుగా చుట్టుకొలతతో ఉంటుంది ఈ వృక్షపు కలపను వంట చెరకుగాను ఉపయోగిస్తారు ఇక చవక రకం కాగితాన్ని కూడా దీంతో తయారు చేస్తారు అలాగే అగ్గిపుల్లలు అగరుబత్తీలు రకం ప్యాకేజీ పెట్టెల కోసం కూడా ఈ కలపను ఉపయోగిస్తారు ఇలా పౌరాణికంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న కదంబ వృక్షం ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యానికి ఇంటి అలంకరణ సామాగ్రిగా కూడా చక్కగా పనికొస్తుంది